ఒక హైదరాబాద్ నగరానికి నడిబొట్టున ఉన్నటువంటి ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ బుచ్చయ్య ఒక 498 కేసు నుంచి ఒక అతన్ని తప్పించడానికి 60,000 తీసుకున్నాడా, లేకపోతే అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండడానికి 60,000 డిమాండ్ చేశాడు తెలియదు. కానీ మొత్తానికి రేట్ మాత్రం మనకి అర్థమైంది, 60,000 తక్కువ కాకుండా ఒక్కొక్క నిందితుడి దగ్గర నుంచి వీళ్ళు డిమాండ్ చేస్తారని తెలిసింది. మరి ఈ కార్యక్రమంలో అనేక మంది బాధితులు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను వాట్సాప్ గ్రూప్ లో తెలుసుకో, లేకపోతే నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాను ఫేస్బుక్ లో యాక్సెప్ట్ చేయి మనం చాట్ చేసుకుందాం అంటాడు ఒక ఆయన. ఒక ఆయన ఏమో డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడు, ఇంటికి వచ్చి నాకు భోజనం పెట్టమంటాడు. ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా కలర్ వేసుకొని వీసాలకు రంగు వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కలుపు తీయమంటాడు. మరి ఈ నేపథ్యంలో అనేక మంది బాధితులు ఒక్క తెలంగాణ రాష్ట్రం కాదు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఈ రోజున నెల్లూరు నుంచి వచ్చారు, తిరుపతి నుంచి వచ్చారు వాళ్ళ సొంత ఖర్చులతోటి. తర్వాత గుల్బర్గా నుంచి మన కళ్యాణ్ సుందర్ గారు వచ్చారు ప్రిన్సిపల్. ఆయన ఏం సాధారణ వ్యక్తి కాదు. ఆయన గుల్బర్గా నుంచి కళ్యాణ్ సుందర్ గారు, తర్వాత కర్నూలు నుంచి పెద్దపల్లి కరీంనగర్ నుంచి పెద్దపల్లి నుంచి చీరాల సత్యనారాయణ అనే ఒక వ్యక్తి వచ్చారు, తిరుపతి నుంచి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు, నెల్లూరు నుంచి శంకరమ్మ అనేటువంటి మహిళ వచ్చింది, బెంగళూరు పోలీస్ స్టేషన్ ఏలూరు నుంచి మనకి దాసరి శ్రీవర్ణ మహిళ మన దగ్గర ఉంది వీళ్ళందరూ. తర్వాత దుండిగల్ చాలా దూరం హైదరాబాద్ నుంచి దుండిగల్ నుంచి సుమనగర్ వచ్చారు వీళ్ళందరూ. వాళ్ళ వాళ్ళ ఈ మొబైల్ ఫోన్స్ లో ఏ రకమైనటువంటి పోలీస్ ఆఫీసర్లు అసభ్యకరమైన మెసేజ్ పెట్టారో అది ఈ రోజు కాకపోయినా ఈ నేను నా రాసినటువంటి రైటప్ లో కనుక ఫోన్ నెంబర్స్ ఇచ్చాను. ఆ ఫోన్ నెంబర్స్ లో వాళ్ళని వాళ్ళ ఫేసెస్ కనుక బ్లర్ చేస్తే వాళ్ళని కనుక మీడియాకు చూపించినట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. ఇంతమంది బాధితులను నేను ఈ రోజు సాక్ష్యంగా నిలబడుతున్నాను ప్రజల ముందు. మరి ప్రజల ముందు ఇది ఈ రకమైనటువంటి సాక్ష్యాలు ఉండగా పోలీస్ స్టేషన్లలో ఏ రకమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి చెప్తే ముందుగా ఒక కంప్లైంట్ కనుక తీసుకెళ్ళినట్టయితే ఆ కంప్లైంట్ లో ఆయన మీరు రాసిన కంప్లైంట్ కాదు వాళ్ళు సబ్జెక్ట్ కంప్లైంట్ రాయమంటారు. అందులో సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా వీక్ చేయాలి, రేపు పొద్దున కోర్టులో ఇది ఎలా వీగిపోవాలి కేసు అనే నేపథ్యంలో సెక్షన్లు ఉండేటట్లుగా అక్కడ రైటర్స్ కానీ ఎలక్ట్రానిక్ టేబుల్స్ కానీ రాస్తున్నారు. మన దగ్గర ఉపయోగించి వచ్చినటువంటి చందన అనే మహిళ ఎదుర్కొన్నటువంటి అనుభవం ఇది. తాహిరా బేగం అనేటువంటి ఒక మహిళ ఎలక్ట్రానిస్టేబుల్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉండేది. ఆమె ఇక్కడ నిందితుడు ముస్లిం కాబట్టి నిందితుడిని రక్షించడానికి ఆమె ఈమె ఇచ్చినటువంటి కంప్లైంట్ కాకుండా అందులో అసలుగా రేపు ఉంటే ఆ రేపు సెక్షన్ ఎట్లాంటి కాకుండా ఓన్లీ మోసం ఉండేటట్లుగానే సెక్షన్ 420 పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రకమైనటువంటి చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ల నేపథ్యంలో వీళ్ళందరూ నన్ను సంప్రదిస్తే నేను ఈ కంప్లైంట్స్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ రాయించి ఈ రేప్ సెక్షన్ కానీ లేకపోతే 354 బలాత్కారం సెక్షన్ కానీ ఇన్ని సెక్షన్లు పెట్టించి మళ్ళీ రిఫర్ చేస్తే ఈ రోజున పోలీసులు మేము దీన్ని లీగల్ ఒపీనియన్ కోసం మేము పబ్లిక్ ప్రాసిక్యూటర్కి రెఫర్ చేశాము, ఒపీనియన్ వచ్చిన తర్వాత మేము ఎఫ్ఐఆర్ చేస్తామంటారు. మరి ఈ రోజున సాక్షాత్తు రాజ్భవన్లో మన గవర్నర్ గారు చేసినటువంటి రాసలీలలో మన ప్రభుత్వం దాన్ని ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఒపీనియన్ పంపించింది. ఇప్పటికి దగ్గర దగ్గర 6 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆ పబ్లిక్ ఒపీనియన్ రాలేదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒపీనియన్ ఇవ్వలేదు.